సహాయం చేయండి. గుణంలోనూ అందంలోనూ నా ఇద్దరు కోడళ్లకు సరితూగేలా ఉంది. ఈ సంబంధం మాట్లాడండి. అమ్మా, నీకు నచ్చింది సరే, మరి చిన్న నీకు నచ్చుద్దా? నా బిడ్డ మనసేందో నాకు తెలిసే. ఇటు విండతీయా, చాలా బాగుంది. చిన్నోడా, నీకు లగ్గం ఖాయం చేశాన్రా చూడండి. తమ్ముడు పెళ్లితో పాటు చెల్లికి, అలాగే మేనకోడలు పద్మకి కూడా పెళ్లి చేశాం. కానీ పద్మ జీవితం కూడా అక్క జీవితం లాగే. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు కూడా బాగానే ఉన్నారు. అమ్మమ్మ ఎలా ఉంది మామ? చాలా బాగుందమ్మా. ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా? శేఖర్ ఎలా ఉన్నాడు? బాగా చూసుకుంటున్నాడా? సుజాత, సుజాత. హా అత్తయ్య. మంచినీళ్ళు చేయమ్మా. హా, తెస్తున్నా అత్తయ్య. ఎప్పుడు నాకే చెప్తుంది. ఏందమ్మా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నావు? మామయ్య, అది పర్లేదు, చెప్పమ్మా. పద్మ, ఎందుకు గాబరా పడుతున్నావు? చెప్పమ్మా. మామయ్య, ఆయన కొంచెం డబ్బు అవసరం పడింది. అంతేనా? ఎంత కావాలి? ఎదిగోండి అత్తయ్య, నేను పంపిస్తాను. సరే, అలాగే మామయ్య. నువ్వు షాప్కి వచ్చుడింది? మీ యారా లేరా? ఎవరు లేరు వదినా. నేను చూస్తుంటే జాలేస్తుంది వదినా. ఎట్టుండేదానివి, ఎట్టయిపోయినావు, పని మనిషి లెక్కైనావు. ఎందుకు? ఇంట్లో అందరికి వండి పెట్టేది నువ్వే, ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకునేది నువ్వే, అందుకే. మన పని మనం చేసుకుంటే తప్పేముంది వదినా? తప్పేం లేదు వదినా, కానీ అందరూ పని చేయాలిగా. మీ అత్త పెత్తను వేంది నీ మీద. అవును వదినా, ఏం కావాలన్నా అత్తమ్మనే అడగాలి. అన్న కూడా సంపాదిస్తాడు కదా, మీ సంపాదనంత గాళ్ళకిచ్చి మళ్ళా మీరు అడుగుడింది. గదే తలుచుకుంటే ఒక్కోసారి చాలా బాధేస్తుంది. కానీ మీ అన్న నా మాటింటేగా. కొడుకులు పెళ్ళయ్యేదాకనే తల్లి కొంగు పట్టుకొని తిరగాలి, పెళ్ళైనాక పెళ్ళం కొంగు పట్టుకొని తిరగాలి. అప్పుడే అంత సక్కంగా ఉంటది. సరే వదిన, పోయి వస్తాం. ఇంకేం మాట్లాడాలి? నేను ఇంటి పెద్ద కొడలను, ఇంటి పని మనిషిను, నాకే అర్థం కావట్లేదు. ఏమైందమ్మా? కొంపలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకేం చెప్పకుండా అన్ని పనులు నాకెందుకు చెప్తున్నావు? సుజాత, ఏమైంది? ఇంకేమవ్వాలి? మాకేం అవసరం వచ్చినా నిన్నే అడుక్కోవాలి. ఇంట్లో అందరినీ ఎలా చూస్తున్నావు, నన్ను ఎలా చూస్తున్నావు? నువ్వు ఇంటికి పెద్ద కోడలివే, అందుకే చెప్పినా. కానీ ఇట్లా బాధపడతావు అనుకోలేదు. మాయదారి కొంప, వేరే ఉంటే బాగుండేది. ఈ గోలంతా తప్పేది. మేం వేరే కప్పులు పెడతాం. ఏంది వేరే కాపురం అంటున్నావు? ఏయ్ సుజాత, ఎందుకే అక్క? ఈ కొంపలో బతికే కంటే చస్తే మంచిదేమో. చిచ్చి, నా కర్మ. అత్తమ్మా. సుజాత, ఏమైంది? ఎలా పొద్దుగానే పన్నావు? ఒంట్లో బాగాలేదా? ఏంది? నాకెట్లుంటే నీకేంది, అందరికి గొడ్డు సక్కర చేసేదానిగా. ఏంది గట్ల మాట్లాడుతున్నావు? నా గట్ల మాట్లాడమే వచ్చు, వినబుద్ధి కాకపోతే వెళ్ళిపో. ఏంది పిచ్చిదాని లెక్క చేస్తున్నావు? నీకేమో పిచ్చిదాని లెక్క అనిపిస్తున్నా. నేనంటే అందరికి లోకు. ఇప్పుడు ఎవరేమన్నారని గట్ల బాధపడుతున్నావు? ఇంట్లో అందరికి చాకరీ చేస్తుంటే ఎందుకింత చేస్తున్నావు అని ఎప్పుడు అనలే. ఇంట్లో అందరికీ నువ్వు మంచోడివే, కానీ నేనే చెడ్డదాన్ని. సుజాత, జరిగిందేదో సక్క చెప్పు, వంకరగా మాట్లాడకే. నాకు ఇంకా ఇంట్లో ఉండాలనట్లేదు. మనం
కబురు పెడదాం. ఈ కుటుంబాన్ని వదిలి రాలేను. మళ్ళెప్పుడు వేరే మాట్లాడకు. ఈ ఇంట్లో అందరం ఒకటే. అవును, మీరంతా ఒకటే, నేనే వేరు. ఉమ్మడి కుటుంబం నుంచి వదిన బయటకు వెళ్ళటంతో అమ్మకు మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంట్లోనే దాక్కొని ఉంటాడు, పోయి చూడరా. మీరెవరు? మీ ఆయనకి 10 లక్షలు అప్పు ఇచ్చిన వాళ్ళం. మా ఆయన మీ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి? ఏం తెలియనట్టు చెప్తున్నావేంది? మీ మొగడు అప్పు తెచ్చి ముంచడం, నువ్వేమో ఆ డబ్బుతో సోకులు పడ్డం. బాగుంది నీ వ్యవహారం. సార్, నాకు నిజంగా ఆయన డబ్బులు తీసుకున్నట్టు తెలీదు. వాడు ఇంట్లో ఎక్కడా లేడు, వారం క్రితమే ఇస్తా అన్నాడు. అప్పటి నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మీ ఆయన రాగానే చెప్పు, 2 రోజుల్లో డబ్బులు మొత్తం ఇచ్చేయాలి, లేకపోతే ఏం చేస్తావో మాకు తెలీదు. చెప్పు వాడికి, 2 రోజుల టైం ఉంది. బారా పోయిల. డాడీ కూర్చో. మావయ్య నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాడు కదా, బయట అప్పు చేయాల్సిన అవసరం ఏంది? వేరే బిజినెస్ పెడదామని. నాకు తెలియకుండా 10 లక్షల బిజినెస్ ఏం పెట్టినావు? బిజినెస్ కాదు, క్రికెట్ రేసింగ్ లో పెట్టా, కానీ పోయినాయి. ఈసారికి వస్తాయిలే, లైట్ తీసుకో. అప్పిచ్చిన ఇంటి వరకు రప్పించినావు, ఇంకెట్లా తీరుస్తావు చెప్పు. ఈ ఒక్కసారికి మీ మామని అడుగు. నువ్వు అడిగినప్పుడల్లా మామని డబ్బులు అడిగి పెద్ద తప్పు చేసినా, మళ్ళీ అడిగి తప్పు చేయలేను. ముందు విషయం అంతా మామకు చెప్తా. నాకు పద్దు పద్దు ప్లీజ్, ఈ ఒక్కసారి మీ మామ డబ్బులు అడుగు. సాయంత్రం కల్లా పెట్టి అప్పు మొత్తం క్లియర్ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో అడగను, చెప్తాను. డబ్బులే ఉంటాడు, ఏడుకొస్తున్నావు. పదు 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 పదు, చచ్చిపోయింది. మీరు మాకు తెలుసా? అక్కలానే పద్మ కూడా భర్త చేతిలో చనిపోయేసరికి అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. నాకు ఆకలిగా లేదు.